హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో కొంచెం డిఫరెంట్గా బ్రెడ్ పకోడా చేసుకుందాం అది కూడా పంజాబీ స్టైల్లో సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రెడ్ పకోడాని మీరు ఈవినింగ్ టైంలో టమాటో సాస్తో ఎంజాయ్ చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బ్రెడ్ పకోడా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్కి ఉప్పు అలాగే హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా అలాగే ఇందులోకి సన్నగా తరిగిన అల్లం కొంచెం అలాగే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి సన్నగా చాప్ చేసి వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మీరు అంతా బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ ఇలా మీరు పొడిపిండినే బాగా మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి బజ్జీ పిండి ఉంటుంది కదా అలా మిక్స్ చేసుకోవాలి బాగా లూజ్గా ఉండకూడదు అలా అని చెప్పి టైట్గా ఉండకూడదు బజ్జీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పుదీనా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర అలాగే ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలు చేసి వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్లు పెరుగు అలాగే ఒక హాఫ్ స్పూన్కి జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసుకొని మెత్తగా మీరు పేస్ట్లా చేసుకోండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మీరు పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఆరు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను ఈ బ్రెడ్ పీసెస్ మీద ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ని మీరు ఈ స్లైసెస్ అన్నిటికీ కూడా బాగా అప్లై చేసేసుకోండి ఈ బ్రెడ్ పకోడా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో మీరు ఈ బ్రెడ్ పొకోటాని చేసుకున్నారు అంటే పిల్లలు కానీ మీరు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే స్నాక్స్ కాకోకుండా బ్రెడ్తో ఇలా డిఫరెంట్గా చేయండి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా అప్లై చేసేసుకొని క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు చుట్టూ ఉన్న ఎడ్జెస్ని మీరు చాకుతో ఇలా కట్ చేసి తీసేసుకోండి ఇలా నాలుగు పక్కల కూడా మీరు కట్ చేసి తీసేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ని మీరు ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా మీరు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి చూడండి పైన వైట్గా లోపల గ్రీన్ కలర్ చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా మీరు అన్నిటినీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న పిండిలోకి కొంచెం ఒక చిటికెడంత బేకింగ్ సోడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక బ్రెడ్ పీస్ తీసుకొని ఈ పిండిలో మీరు ఇలా డిప్ చేసుకొని వెంటనే వేసేసుకోండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా కాగి ఉండాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఒకసారి డిప్ చేసేసి వెంటనే మీరు తీసేసి ఆయిల్లో వేసేసుకోండి ఎక్కువసేపు మీకు పిండిలో ఉన్నా కూడా బ్రెడ్ అనేది విరిగిపోతుంది ఇలా వేసేసుకొని ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత వీటిని రెండు సైడ్లు కూడా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోకండి అలానే హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటే మనకి ఇవి ఊరికినే మాడిపోతాయి లోలో పెట్టుకున్నట్లయితే బ్రెడ్ అనేది ఆయిల్ పీల్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని అందులోకి తీసేసుకోండి ఇక్కడ నేను మీకు ఇంకొకటి వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పిండిలో డిప్ చేసేసి వెంటనే మీరు ఆయిల్లో వేసేసుకోండి ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత ఇంకో వైపుకి టాన్ చేసుకొని ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది వీటిని మీరు టమాటో సోస్తో వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారు అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వటం అయితే పక్కా అంత టేస్టీగా ఉంటాయి అలాగే బ్రెడ్తో ఇంత మంచి పకోడా చేసుకోవచ్చని కూడా మీరే నమ్ముతారు సో మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ బ్రెడ్ పకోడా అనేవి సో ఈరోజు వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్